ఈ లెహెంగా ఇంత ఫ్లేయర్ రావడానికి నేను క్యాన్కన్ యూస్ చేశాను. అది ఎలా యూస్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. క్యాన్కన్ వల్ల అది ఇంత గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను క్యాన్కన్ స్కర్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను 3 మీటర్స్ కాటన్ తీసుకున్నాను, 5 మీటర్స్ క్యాన్కన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి మనం. నేను ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ తడిపేసి దాన్ని డ్రై చేసి దాన్ని ఐరన్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కోన్ సింబల్లో పెట్టుకోవాలి, లైక్ అంబ్రెల్లా కట్ చేస్తాం కదా అలా చేసుకొని వేస్ట్ లైన్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఫుల్ లెంగ్త్ తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ని డివైడ్ బై 4 చేసిన తర్వాత తీసుకోవాలి ఆ మెజర్మెంట్ అనేది. ఇప్పుడు నేను ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. మనకి ఎంత లెంత్ కావాలంటే దానికి బెల్ట్ పెట్టుకునే వాళ్ళు బెల్ట్ మైనస్ చేసుకోవాలి. నేను చిన్న బెల్టే పెట్టుకోవాలనుకుంటున్నాను, సో అందుకే మ్యాక్స్ తీసేసుకున్నాను లెంత్ మొత్తం. ఇప్పుడు క్యాన్కన్ తీసుకోవాలి. క్యాన్కన్ నేను 5 మీటర్స్ తీసుకున్నాను కదా, ఎందుకోసం అంటే 2 లేయర్స్ చేయాలనుకుంటున్నాను. 2 లేయర్స్ కోసం నేను 5 మీటర్స్ క్యాన్కన్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ లేయర్ వచ్చేసి 21 ఇంచెస్ తీసుకుంటున్నాను, సెకండ్ లేయర్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, బట్ నా హైట్ ప్రకారం అయితే అది సరిపోతుంది అందుకని అలా తీసుకున్నాను. అలా తీసుకొని మొత్తం కట్ చేసేసుకోవాలి. హార్డ్ నెట్ సరిగ్గా ఉండదు, సో మ్యాక్స్ సరిగ్గా పెట్టుకుంటూ ఉండాలి, లేదంటే క్రాస్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి దాన్ని. ఇలా కట్ చేసుకొని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చూసుకోవాలి, చెక్ చేసుకోండి ఒకసారి అన్ని ఇంచెస్ సరిపోయిందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత అంబ్రెల్లా కట్ ఉంది కదా, దానికి కూడా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. నాకు 21 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి, 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉన్న క్యాన్కి ప్లీట్స్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సేమ్ రెండింటికి ఒకేలాంటి ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకే అంటే ఒక ఇంచ్ గ్యాప్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనమాట, సింపుల్గా నీట్గా ఉంటుంది అంతా. ఇప్పుడు దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఏదైతే లైనింగ్ మనం మార్క్ చేసామో దానికి ఇవి అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత సరిగ్గా వస్తుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిగ్గా కానీ లేదంటే దాన్ని ఐరన్ చేసుకోవాలి. ఇది నేను ఐరన్ చేయకుండా పెట్టింది, ఐరన్ చేసి పెట్టింది, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను.